ఆంధ్రప్రదేశ్ అందమైన సూర్యోదయంతో భారతదేశాన్ని మెల్కొల్పుతుంది. ఆశాజనకమైన వ్యాపార అవకాశాలకు ముఖద్వారంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది వ్యాపారాలకు అభివృద్ధి ఆధారిత విధానాలున్న రాష్ట్రం, ప్రజల పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేస్తున్న రాష్ట్రం. ఈ అభివృద్ధికి కేంద్ర బిందువు, రాష్ట్ర ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నం. విశాఖపట్నం సందడిగా ఉండే ఒక మహానగరం. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమే కాకుండా సహజమైన బీచ్లు, అందమైన స్మారక చిహ్నాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పర్యాటకుల స్వర్గధామం. ఆసియాలో అతిపెద్ద విమానాశ్రయ సంస్థ జిఎంఆర్ గ్రూప్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ. గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాల్ని అభివృద్ధి చేయడంలో మంచి అవగాహనతో భారతదేశంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గదర్శిగా జిఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగ ముఖ చిత్రాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టితో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో విశాఖపట్నంలోని భోగాపురంలో ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని జిఎంఆర్ గ్రూప్ నిర్మిస్తోంది. వ్యూహాత్మకంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అతిపెద్ద పరీవాహక ప్రాంతమైన ఒడిషా, ఛత్తీస్గఢ్లకు సమీపంలో మల్టీమోడల్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ విమానాశ్రయం విశాఖపట్నంలో వేగంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి, కార్గో తరలింపుకు సహాయపడుతుంది. జిఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల కలయికలో భోగాపురం విమానాశ్రయం పర్యావరణ పరంగా సుస్థిరమైన విమానాశ్రయం అవుతుంది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న దీన్ని అవసరమైతే విస్తరించుకోవచ్చు. ఈ విమానాశ్రయం దినదినాభివృద్ధితో ఈ ప్రాంతపు పర్యాటకం మరియు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం.